యాత్ర మూవీ రివ్యూ చెప్పినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి మంత్రి మహి దర్శకత్వంలో యాత్ర టూలో ఎమోషనల్ సన్నివేశాలు నా గుండెను పిండేశాయి అని చెప్పేసి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా యాత్రా సినిమాకి సంబంధించి, యాత్ర కాదండి యాత్ర టూ సినిమాకి సంబంధించి ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి. ఏంటబ్బా ఇంత ఎమోషనల్ అయ్యారు ఏంటని చెప్పేసి చూడగా అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఈయన ఒక్కడైనా స్పందించేది, మరి మిగిలిన నాయకులంతా ఎందుకు స్పందించట్లేదు, దేనికోసం స్పందించట్లేదు? వాళ్ళంతా కూడా వైసీపీ నాయకత్వంలో ఉన్నారు కదా, వైసీపీ పార్టీలో పనిచేస్తున్నారు కదా, మరి వాళ్ళంతా ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు అర్థం కాలేదు. కానీ అంబటి రాంబాబు మాత్రం స్పందించడం అయితే జరిగిందనమాట. సపోజ్ స్పందించిన నేపథ్యంలో ఏ విధంగా స్పందించాడు, గుండెను తన గుండెను పిండేసిందంట యాత్ర. సరే గుండెను పిండేసింది కదా, మరి ఏ స్థాయిలో పిండిందో అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే యాత్ర సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ లేవు, సినిమాని రిలీజ్ చేసి బయటకు వచ్చేదాకా కూడా అనుకున్నంత స్థాయి, ఒక ప్రీ రిజిమెంట్ లేదు, ఏమీ లేదు, ఏం జరుగుతుంది అర్థం కానటువంటి పరిస్థితి. సో ఇక మహి డైరెక్షన్లో యాత్ర టూలో ఎమోషనల్ సన్నివేశాలు పిండేసే అని చెప్పేసినటువంటి అంబటి రాంబాబు, మరి ఆ ట్వీట్ కిందకెళ్ళి ఒకసారి చూస్తే కనుక ఆశ్చర్యపోయే విషయాలు అయితే మీకు బయటకు వస్తాయి అనమాట. సో ఆ కామెంట్ దాదాపు 526 ట్వీట్లు ఆయన ఆయన పోస్ట్ చేసినటువంటి ట్వీట్ కింద పడినటువంటి పరిస్థితి, 526 ట్వీట్లు ఆయన ఏదైతే ట్వీట్ చేశాడో ఆ ట్వీట్ కింద పడినటువంటి పోస్ట్, మరి దాని కింద ఏం అద్భుతాలు ఏం డైమండ్స్ అని అన్ని ట్వీట్లు ఎందుకు పడ్డాయి అని చెప్పేసి ఓపెన్ చేయగా నా కళ్ళు చెదిరే రిజల్ట్ అయితే బయటకు వచ్చిందనమాట. కళ్ళు చెదిరే కామెంట్లు అయితే బయటకు వచ్చినాయి అనమాట. ముసలి గుండె ఎక్కువ పిండకు పోతావు అని చెప్పేసి ఒక కామెంటు, అంతిమ యాత్రని తెలిసిందా తాతని ఇంకోటి ఇంకొక కామెంటు, తనకైతే అంబటేసినటువంటి ట్వీట్లు 527 500 కామెంట్లు అన్ని కూడా బూతులు అన్నట్టే అర్థమవుతుంది. సో ఆ చదవడం మనం భావ్యం కాదు ఇక్కడ. సో మొత్తానికైతే యాత్ర రివ్యూ అయితే అంబటి రంబాబు ఇవ్వడం అయితే జరిగిందనమాట.